మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక్కసారి మనమందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తున్న మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు మనకు సెలవిచ్చిన మాట దినములు చెడ్డవి అని అంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అజ్ఞానుల వలె ఉండకండి జ్ఞానుల వలె బ్రతకండి అని చెప్పినట్లుగా మనం గమనించొచ్చు నిజంగా వేల సంవత్సరాల క్రితమే దినములు చెడ్డవని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు ఈ రోజున మనం గమనించినట్లయితే ఆ మాట అక్షరాల నెరవేరుతున్నట్లుగా చూడగలం అయితే ఎంతసేపు దినములు చెడ్డవి 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 అనుకొని మనల్ని మనం నిందించుకోవడం కాకుండా చెడ్డవైన ఈ దినములలో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానులలాగా బ్రతకమని దేవుని వాక్యం చెప్తుంది ఏమిటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇప్పుడు బహిరంగ ఆరాధనలు జరగకపోయినా సంఘాలలో అనేక మంది కూడి ఆరాధన చేయకపోయినా ఆది సంఘములో ఇంటింటా మానక రొట్టె విరుచుచు ఎడతెగక ప్రార్థించినట్లుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం అలాగే ఈ రోజున ఈ సంఘం ఆన్లైన్ మినిస్ట్రీ ద్వారా ఈ పరిచర్య చేస్తూ ఉంది మీ గృహాల దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వాక్యాన్ని దేవాది దేవుడు పంపిస్తున్నాడు మన చర్చే కదా మన పాస్టర్ గారే కదా అని ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏమంటే ఈ ఆరాధన వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటూ ఎడతెగని ప్రార్థన చేస్తూ త్వరగా ఈ ప్రపంచం ఈ దేశం అంతా కూడా ఈ కరోనా వైరస్ అనే దుష్టుడి యొక్క ప్రభావం నుంచి విడిపించబడి తిరిగి మన సంఘాలలో మనం ఆరాధించుకునే రోజులు అతి త్వరగా రావాలని కన్నీటితోనూ రోదనలతోనూ విజ్ఞాపన చేయడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా జరుగుతున్న ఈ సమయాలలో క్రైస్తవుడు పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి ఎదగాలని కృప నుండి అధిక కృపలోనికి నడిపించబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఈ లాక్డౌన్ పీరియడ్ ముగిసి ఈ సంఘాలలో ఆరాధన జరిగే సమయానికల్లా దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు కూడా సంఘాలలో అడుగు పెట్టే సమయంలో శరీర కార్యాలను సంపూర్ణంగా విసర్జించిన వారై ఆత్మ ఫలములు ఫలిస్తూ దేవుని సంఘాలలో అడుగు పెడితే పరలోకం ఎక్కడా ఉండదు మీరు అడుగు పెట్టబోయే స్థలంలోనే దేవాది దేవుడు ఉంచబోతున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలని ఆశపడుతున్నాను దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా ఈ రోజున వాక్య సందేశాన్ని గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో రాయబడిన మాట దేవాది దేవునట పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి ఘనపరచాలి ఆరాధించాలి అని రాయబడింది దేవునిని ఘనపరిచేవాడు పూర్ణ హృదయంతో ఘనపరచాలి యేసు ప్రభు స్వయంగా చెప్తున్న మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వాక్యంలో మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఘనపరచమని ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ప్రియమైన దేవుని బిడ్డలారా దేవాది దేవుని నమ్ముకున్న మనం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మనం చేయవలసిన కార్యం ఏమిటి అంటే ఒక క్రైస్తవుడు లోకము నుండి ప్రత్యేకించబడిన వ్యక్తి ప్రత్యేకంగా దేవుని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తి చేయవలసిన కార్యం ఏమిటంటే తాను నమ్ముకున్న దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తిగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది బైబిల్ హెచ్చరిస్తూ ఉంది బైబిల్ బ్రతిమలాడుతూ ఉంది దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనని ఆరాధించే వారిని దేవుడు తప్పనిసరిగా కంటి పాపు వలె కాపాడి తీరుతాడన్నమాట వాస్తవం
అయితే దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న వేసేవారు కూడా ఉన్నారు నాకు చాలా కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఇరుకుని అనుభవిస్తున్నాను అయినా దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలని అడిగేవారు కూడా ఉన్నారు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో చెప్పి నేను ముందుకు వెళ్తాను దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే కేవలం మట్టి తో మనల్ని తయారు చేసి ఆయన తన నోటి ఊపిరిని మనలో ఊదగా నరుడు జీవాత్మ అయినట్లుగా బైబిల్ సెలవిస్తా ఉంది ప్రియమైన వారలారా మనము దేవుని చేత సృష్టించబడిన వారం దేవుని చేత తయారు చేయబడిన వారం దేవుడు ఇస్తే మనం ఈ రోజున జీవం కలిగి ఉన్నాం కనుక దేవుణ్ణి తప్పనిసరిగా మనం ఆరాధించే వారిగా ఉండాలి ఆ తర్వాత మనం సెకండ్ ఫేజ్ లోకి వచ్చినట్లయితే దేవుడు సృష్టించిన నరుడు పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడు అయినా మానవుడు దేవుని మహిమను కోల్పోయి నిత్య నరకాగ్నికి పాత్రుడు కావడం ఇష్టం లేని దేవుడు తానే శరీరధారిగా భూమికి దిగి వచ్చి మానవాళి కొరకు బలియాగమైనట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి అందుకే ప్రభువైన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే ప్రకటన గ్రంథం 1:5-7 వాక్యాలు మనం చదువుకున్నట్లయితే నెంబర్ 1 దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు యోహాను సువార్త 3:16 లో అంటాడు దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు బలియాగముగా అప్పగించి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించాడు గనక మనం ఆయన ఆరాధించాలి రెండవదిగా మనం చూస్తే దేవుడు మన కొరకు బలియాగమయ్యాడు రోమీయులకు రాసిన పత్రిక 5:6-8 వాక్యాలు మీరు చదువుకుంటే మనము పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు బలియాగమయ్యాడు ఆయన రక్తము చేత మనకు విమోచన దొరికింది దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చిందించకుండా ఉంటే మన పాపానికి క్షమాపణ దొరికేది కాదు మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఆయన మన కొరకు మరణమైనందుకు స్తుతించాలి మూడవదిగా దేవాది దేవుని ఎందుకు స్తుతించాలంటే పేతురు రాసిన 1:9 మీరు రాజులైన యాజక సమూహం దేవుని సొత్తైన ప్రజలను రాసింది అదే ప్రకటన గ్రంథం 1:5-7 కూడా చదివితే దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను చేశాడట అందుకు మనం దేవుని స్తుతించాలి చూసారా దేవుని మనం ఎందుకు స్తుతించాలో ఎన్ని కారణాలు లేఖనాల్లో రాయబడ్డాయో మనల్ని సృష్టించిన దేవుడు మనం పాపులమై నిత్య నరకానికి వెళ్తుండగా నిత్య నరకానికి వెళ్ళి వేదన అనుభవించడం ఇష్టం లేక తాను మనల్ని ప్రేమించాడు మన కొరకు బలి అయ్యాడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు అదే ప్రకటన గ్రంథంలో మీరు నేను చెప్పించాట చదువుకుంటే ఆ తర్వాత రాయబడిన మాట ఏమిటో తెలుసా ఆయన త్వరలో మేఘారూఢుడై రాబోతున్నాడు అందుకు దేవుని స్తుతించాలి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు ఎందుకు వస్తున్నాడో తెలుసా ఈ భూమి మీద ఆయన ఏ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్లాలనో లేకపోతే ఏదో సుఖభోగాలు అనుభవించడానికి రాటల్లా ఈ లోక మహిమను చూడటానికి రాటల్లా లోక మహిమను యేసు ప్రభు ఆ రోజే తిరస్కరించాడు ఆయన కావాల్సింది లోక మహిమ కాదు నీ ద్వారా నా ద్వారా హృదయపూర్వకమైన ఆరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘారూఢుడై రాబోతున్నాడు ఎందుకో తెలుసా యోహాను సువార్త 14:1-3 వాక్యాల్లో రాయబడినట్లుగా నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నానని ప్రభు చెప్పాడు మన కొరకు నూతన యెరూషలేములో ఆ పరలోకంలో ప్రభు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు క్రీస్తు రక్తంలో కడగబడి పరిపూర్ణంగా ఆయన ఆరాధించే వారిని ఆయన వస్తాడు తీసుకొని వెళ్తాడు ఆ స్థలంలో మనల్ని నిత్యము ఆనందములో నివసించినట్లుగా ఆయన చేయబోతున్నాడు అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నాడు కనుక ఆయనను మనం ఆరాధించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో చెప్పాను దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వారి యొక్క మనస్తత్వం దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించేవారు ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలో కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను నా ప్రియమైన వారులారా వాక్యాన్ని ధ్యానిస్తున్న వారులారా ప్రార్థిస్తున్న వారులారా ఈ గుణ లక్షణాలు మనలో లేకపోయినట్లయితే మనం ఎంత ఆరాధన చేస్తున్నామని చెప్పుకున్నా ఎంత భక్తులమని చెప్పుకున్నా
ఎంత మందిరానికి వచ్చేవారమని చెప్పుకున్నా ఎంత ఉపవాస ప్రార్థనలు చేసేవారమని చెప్పుకున్నా ఎక్కడో కొదువే ఉన్నదన్న సంగతిని గుర్తుపట్టుకోవాలి ఈ ఆరాధన చివరిలోనే ప్రార్థించే సమయంలోనే మోకరించాలి పశ్చాత్తాపడాలి రీడెడికేట్ చేసుకోవాలి దేవుడి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా తిరిగి దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాల్సిన వారమై ఉన్నాం ఆ మూడు విషయాలు ఏమిటని పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మొట్టమొదట దేవాది దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి కలిగి ఉండాల్సింది పాజిటివ్ కన్ఫెషన్ సానుకూలమైన ఒప్పుకోలని తెలుగులో దాన్ని ట్రూ ట్రాన్స్లేట్ చేస్తారు పాజిటివ్ కన్ఫెషన్ అనే దాన్ని దేవునిని పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి కలిగి ఉండాలి అంటే అర్థం ఏంటంటే హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం ఆరు ఏడు వాక్యాలు చదివితే దేవుడు ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు దిస్ ఈజ్ ఓన్లీ ద పాజిటివ్ కన్ఫెషన్ దేవుని సానుకూల ఒప్పుకోలు అంటే అర్థం ఏమిటంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి నోట చివరి క్షణాల్లో కూడా రావాల్సిన మాట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా ప్రపంచమంతా ఎంత పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నా దేశమంతా ఏ పరిస్థితుల్లో ఉన్నా యుద్ధ మేఘాలు ఆవరించినా సాతాను కబంధ హస్తాలు చాపి చిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా దేవుని బిడ్డ నోట రావాల్సిన మాట దేవుడు ఉన్నాడు ఆయన సహాయం చేస్తాడు దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా నా ప్రియమైన వారలారా మోషే నాయకత్వంలో దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాడని వాగ్దానం చేశాడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు మారా నీటిని మధురంగా మార్చాడు నీళ్లు లేవంటే బండ నుంచి నీళ్లు తెప్పించాడు ఆహారం లేదంటే పరలోక మన్నాను కురిపించాడు మాంసం లేదంటే పూరేళ్లను పంపించి మాంసాహారాన్ని అనుగ్రహించాడు ఇన్ని చేసినా ఇన్ని చూసినా ఇశ్రాయేలుల జీవితంలో లేనిదేమిటో తెలుసా పాజిటివ్ కన్ఫెషన్ సానుకూలమైన ఒప్పుకోలు లేదు అందుకని ఇశ్రాయేలు అందరూ అరణ్యంలో కూలిపోయారని రాసింది 40 సంవత్సరాల అరణ్య యాత్రలో కేవలం ఇద్దరు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి అడుగు పెట్టారని రాయబడింది ఆ ఇద్దరితో పాటుగా ఇశ్రాయేలుల అరణ్య యాత్ర 40 సంవత్సరాల కాలంలో ఆ తల్లిదండ్రులకు ఎవరైతే పుట్టారో వారు మాత్రమే వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టారు ఐగుప్తు నుంచి బ్రతికి బయటపడిన వారిలో కాలేబు యెహోషువ తప్ప మరి ఎవరు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు మరి ప్రవేశించిన మిగిలిన వారు ఎవరంటే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన వారికి అరణ్యంలో ఉండగా పుట్టిన బిడ్డలు మాత్రమే దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా ఏమి జరిగింది ఎందుకు ఇలా జరిగిందని ఒకసారి ఆలోచన చేసినట్లయితే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు మోషేతో నీవు కనాన దేశాన్ని వేగు చూడటానికి వేగుల వారిని పంపించు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చొప్పున పంపించమని చెప్పాడు 12 గోత్రాల నుంచి 12 మంది వేగు చూడటానికి వెళ్ళారు 12 మంది తిరిగి వచ్చారు ఆ 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో రాయబడిన మాటలు నేను ఇప్పుడు చెప్పేది ఆ లేఖన భాగాలను మీరు పరీక్షించండి తప్పనిసరిగా అద్భుతమైన వాక్యం వాగ్దానం మీకు ఈ వాక్యాల్లో దొరుకుతుంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా 13వ అధ్యాయం 32వ వాక్యంలో 10 మంది గోత్రకర్తలు ఒక మాట చెప్తున్నారు మోషే దగ్గరకు వచ్చి కనాన దేశాన్ని మేము చూసాం అక్కడ పంటలు బాగా పండుతున్నాయి అక్కడ పండ్ల చెట్లు కూడా విస్తారంగా ఉన్నాయి అక్కడ మనుషులు కూడా దీర్ఘదేహులు వాళ్ళ ముందు మేము మెడతల వలె ఉన్నాం ఆ దేశము మంచి దేశమే రమ్యమైన దేశమే దేవుడు మనకి ఇస్తానని చెప్పిన మాట నిజమే గాని పొరపాటును కూడా ఆ దేశాన్ని మనం జయించలేము వారి దగ్గరికి మనం యుద్ధానికి వెళ్తే మనం ఖచ్చితంగా మనల్ని వారు చంపేస్తారని చెప్పారు 10 మంది గోత్ర పెద్దలు నెగిటివ్ కన్ఫెషన్ చేశారు పొరపాటును కూడా ఆ దేశాన్ని మనం జయించలేము దేవుడు ఇస్తానని చెప్పినా దీన్ని నమ్మదగిన మాట కాదు ఇది పొరపాటును కూడా మనం జయించలేమని చెప్పారు కానీ అక్కడే ఇద్దరున్నారు యెహోషువ కాలేబు ఇద్దరున్నారు ఇద్దరు గోత్రకర్తలు చెప్తున్నారు ఆ 13వ అధ్యాయం 30వ వాక్యంలో మనం చూసిన దేశము మంచి దేశము ఆ దేశాన్ని దేవుడు మనకి తప్పనిసరిగా ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా 10 మంది గోత్ర పెద్దలేమో మనం జయించలేమంటున్నారు ఇద్దరేమో మనం జయిస్తామంటున్నారు అందరూ దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసిన వారే కానీ 10 మంది ఏమో ఆ అద్భుతాన్ని
చూసినా 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 పలుమార్లు దేవుడు మేలు చేసినా విశ్వాసంతో దాన్ని హృదయంలో దాచుకోలేకపోయారు. ఇద్దరు మాత్రం దేవుడు ఉన్నాడు, ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజైనా చేస్తాడనే పరిపూర్ణమైన నమ్మకం కలిగిన వారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 14:4 కూడా గమనించినట్లయితే సంఖ్యాకాండంలో ఈ 10 మంది గోత్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారు, మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని ఈ మోషేని కాలేబుని యెహోషువను ఈ అరణ్యంలోనే వదిలేసి మనం మరలా ఐగుప్తుకు వెళ్దామని. నా ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలు అనబడే వారిలో కూడా ఈ యొక్క ఆలోచన ఉంటాం శోచనీయం, బాధాకరం. ఈ రోజున క్రైస్తవ సమాజంలో అనేక ఆశీర్వాదాలు దేవుని ద్వారా అనుభవించిన వారు కూడా చిన్న కష్టం రాంగలోనే, చిన్న ఇబ్బంది రాంగలోనే దేవునికి దూరమయ్యే ప్రయత్నాలు చేయటం చాలా బాధించదగ్గ పరిస్థితి. నా ప్రియమైన వారులారా, శోధనలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాటన్నిటిలో దేవాది దేవుడు సహాయం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నీ నోట ఆయన సహాయం చేస్తాడనే మాట ఎల్లప్పుడూ రావాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 10 మంది గోత్రకర్తలు మరలా ఐగుప్తుకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అదే 14:8 చూస్తే యాకోబు, యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా తమ వస్త్రాలు చించుకొని అంటున్నారు, దేవుడు ఆ దేశాన్ని మనకి తప్పనిసరిగా స్వాధీనం చేస్తాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మీరు కంగారు పడకండి అని చెప్పి మిగిలిన వారందరూ వారిద్దరిని మోషేని కూడా రాళ్లతో కొట్టి చంపాలని ముందుకొచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు అయిన యేసు క్రీస్తుని ఎరిగిన మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడు మన పక్షంగా కార్యం చేయడేమో, ఇది నా పక్షంగా జరగదేమో, నా బిడ్డలు ఆశీర్వదించబడలేమో, నా రోగము తగ్గదేమో, నా ఆర్థిక పరిస్థితులు బాగుపడవేమో, నా కుటుంబం ఈ విధంగా కునారిల్లిపోవాల్సిందేమో అనే నెగిటివ్ ఆలోచన క్రీస్తు యేసు రక్తంతో కడగబడ్డానని చెప్పుకుంటున్నా, నీలో గాని నాలో గాని ఉంటే, మన దగ్గర ఎంత విలువైన బైబిళ్ళు ఉన్నా, ఎంత మందిరాలకు మనం వెళ్ళినా, ఏ మందిరానికి మనం వెళ్ళినా, దేవుని వాక్యం చెప్తుంది మనం పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించట్లేదని. నా ప్రియమైన వారలారా, పూర్ణ హృదయంతో ఆరాధించే వారి నోట రావాల్సిన మాట యెహోషువ కాలేబుల నోట నుంచి వచ్చిన మాట. దేవుడు ఇస్తానన్న దాన్ని తప్పనిసరిగా ఇస్తాడు, దేవుడు చేస్తాడు, ఆయన చేసి తీరుతాడని ఒక సానుకూలమైన ఒప్పుకోలు, పాజిటివ్ కన్ఫెషన్, పూర్ణ హృదయంతో ఆరాధించే దేవుని బిడ్డ నోటి నుంచి రావాలని ఈరోజు దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామా, మనం దేవుని పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా? ఒక ప్రశ్న. ఈ క్షణమే పశ్చాత్తాపడొచ్చు. దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించే వ్యక్తి నోట ప్రాణం పోయే సమయంలో కూడా దేవుడు చెయ్యడేమో అనే ఆలోచన రాదు, అపనమ్మకం అనేది అతని జీవితంలో కలగదు. నా ప్రియమైన వారలారా, యెహోషువ కాలేబుని బట్టి మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మనం పూర్ణ హృదయంతో ఆరాధించే వారిగా ఉండాలంటే ఎప్పుడు మన నోట సానుకూల ఒప్పుకోలు రావాలి. అది ఏమిటంటే, దేవుడు ఉన్నాడు, ఆయన చేస్తాడు. ఎవరు ఈ మాట చెప్పగలరంటే, క్రీస్తు రక్తంతో కడగబడి ఆత్మీయ యాత్రలో పాపాన్ని విసర్జించి నమ్మకంగా ముందుకు సాగుతున్న వారే చెప్పగలరు. దురభిమాన పాపాన్ని హృదయంలో ఉంచుకున్న వారు ఈ మాట చెప్పలేరు. వారిలో పిరిగితనం ఉంటది, వారిలో భయం ఉంటది, ఆ భయము వారిని ఉరికి నడిపిస్తుంది, ఆ భయము వారిని సాతాను కబంధ హస్తాల్లోకి చిక్కినట్లుగా చేస్తుంది. ఈ రోజున మీరు నేను నిజమైన దేవుని బిడ్డల మీద నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా అనే విషయాన్ని మనం ఎక్కడున్నా పరీక్షించుకోవాల్సిన సమయం. ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉంటే ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దేవుడు కన్నీటితో ప్రార్థన చేస్తే వెంటనే మనల్ని కడిగి శుద్ధి చేసి కరికర స్వరూపేణ యేసు మనకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండో విషయాన్ని కూడా నేను చెప్తాను, గమనించండి. నిర్గమకాండ 33:14 ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోషే దేవునితో అంటున్నాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటేనే నేను ఈ ప్రజలను తీసుకొని బయలుదేరతాను అంటున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని నీకు తోడుగా పంపిస్తాను అన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోషే గారితో, నా సన్నిధి నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్తున్నాడు. ఈ మాట
పన్నెండు మంది గోత్ర పెద్దలు విన్నారు, ప్రజలందరూ విన్నారు. షకీనా మేఘంలో నుండి దేవుడు మాట్లాడిన ఈ మాట, మహిమలో నుండి దేవుడు మాట్లాడిన మాట, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందన్న మాట ప్రతి ఒక్కరు విన్నారు. వినిన వారిలో ఇద్దరు గోత్రకర్తలు మాత్రమే విశ్వసించారు, మిగిలిన పది మంది గోత్రకర్తలు వారి యొక్క వారికి సంబంధించి వారిని వెంబడించే వారు విశ్వసించలేదు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించే వారికి ఉండాల్సిన మరొక సులక్షణం, మరి యొక్క గుణలక్షణం ఏమిటి అంటే, దేవుడు తమకు తోడుగా ఉన్నాడని, దేవుని యొక్క సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయగలిగే అనుభవం ఉండాలి. దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించే వారు ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. దేవుడు చేస్తాడనే పాజిటివ్ కన్ఫెషన్ చేయడంతో చేయడమే కాకుండా, దేవుడు సన్నిధి మనకు తోడుగా ఉందని విశ్వాసం కలిగి ఉంటారు. ఇక్కడ సంఖ్యాకాండంలో మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెహోషువ కాలేబులు అంటున్నారు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆ రోజున మోషేకి వాగ్దానం చేశాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని. ఆయన సన్నిధి ఈ రోజును కూడా మనకు తోడుగా ఉంది. దేవుడు మనకి ఇస్తానన్న దేశాన్ని తప్పనిసరిగా ఇచ్చి తీరుతాడని చెప్పారు. కానీ మిగిలిన వారు దేవుడు తమతో ఉన్నాడని నమ్మలేకపోయారు, దేవుడి సన్నిధిని వారు ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు. ఈ రోజున ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉన్నారో, మీ ఇంట ఉన్నారు కనుక ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి, మీరు నిరంతరము దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారా? దేవుడు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉన్నాడని నిరంతరము మీరు నమ్మగలుగుతున్నారా? అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారా? అది ఫీల్ చేయగలుగుతున్నారా? ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నన్ను పూర్ణ హృదయంతో ఆరాధించేవారు నేను ఎప్పుడు వారికి తోడుగా ఉన్నానని విశ్వసిస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడుగా ఉంటానని దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజున ఈ ఆరాధన వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, అబద్ధమాడ నేరని దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు దేవుడు తోడుగా ఉంటాడని నీకు నాకు వాగ్దానం చేశాడు. దాన్ని నమ్మగలగటమే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథం 125వ కీర్తనలో ఒక మాట రాయబడింది, 1వ వాక్యంలో, యెరూషలేం చుట్టూ పర్వతములు ఉన్నట్టు దేవుడట తన బిడ్డల చుట్టూ కూడా కావలిగా ఉంచుతాడట. దేవుడు తన బిడ్డల చుట్టూ తన దూతల్ని కావలిగా ఉంచుతాడట. నా ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు రక్తంతో కడగబడిన మీ చుట్టూ నా చుట్టూ కూడా ఎప్పుడు పర్వతాల వలె దేవుని యొక్క దూతలు కావలి ఉంటారట. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడింది, దేవదూతలను చూపిస్తూ దేవాది దేవుడు అంటున్నారు, వీరు రక్షణయను స్వాస్థ్యాన్ని పొందబోవు వారికి పరిచర్య చేసే ఆత్మలు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, కొంతమంది దేవదూతలు చూపించి వీరు నా రక్తంతో కడగబడిన వారికి పరిచర్య చేసే ఆత్మలు అంటున్నాడు. ఈ రోజున యేసు రక్తంలో కడగబడి నిజమైన విశ్వాసిగా నీవు నేను బ్రతకగలిగితే, ఈ రోజున మన చుట్టూ అట దేవదూతలు కావలి ఉంటారట. ఈ రోజున మనం ఎక్కడ ఉన్నా సరే మన చుట్టూ దేవదూతలు కావలిగా ఉన్నారన్న సంగతి వాస్తవం. ఈ రోజున ఇంటిలో ఉన్న మీ అందరి చుట్టూ, సంఘంలో ఉన్న మా అందరి చుట్టూ కూడా దేవదూతలు కావలి ఉన్నారన్న సంగతి వాస్తవం. వారు మనకి పరిచర్య చేస్తున్నారన్న సంగతి వాస్తవం. వారు మనల్ని కాపాడుతున్నారన్న సంగతి వాస్తవం. మనల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నారన్న సంగతి వాస్తవం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు మనకి కావలి ఉన్నారు అనే విషయాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. దేవుని సన్నిధిని తమతో ఉన్నదని ఎక్స్పీరియన్స్ చేయగలిగిన యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా దేవుడు తప్పనిసరిగా మనకు ఆ దేశాన్ని స్వాధీనం చేస్తాడని విశ్వసించారు. ఆ మాటనే వాళ్ళు చెప్పారు. దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు కనుకనే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగారు.
ఈ రోజున క్రీస్తు రక్తంతో కడగబడి ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించే మన చుట్టూ కూడా దేవుని దూతలు ఎప్పుడూ కావలిగా ఉంటారు. అయితే ఆ దేవుని దూతలను మనం దుఃఖపెట్టే కార్యాలు చేయకూడదు. ఎప్పుడైనా శరీరాశ నేత్రాశ జీవపు డంబాలు మనలో ప్రవేశిస్తే దేవదూతులు మన దగ్గర నుండి కొన్నాళ్ళు మనల్ని సహించగలుగుతారు. ఆ తర్వాత మన దగ్గర నుంచి వారు వెళ్ళిపోయారంటే దేవుని సన్నిధికి మనం దూరం అవుతాం. దేవుని సన్నిధికి దూరం అయితే వచ్చే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, దేవదూతలు మీకు పరిచర్య చేస్తున్నారన్న సంగతి వాస్తవం. దేవుణ్ణి సంతోషపెట్టే వారమై దేవదూతలు మరింత ఎక్కువగా మనకు పరిచర్య చేసి ఆ స్థితిని మనం ఆత్మీయ స్థితిని మనం కొనసాగించాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవదూతలు ఎప్పుడు ఒక వ్యక్తికి నిత్యము పర్వతము వలె కావలి ఉంటారు అని అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వారి చుట్టూ దేవదూతలు కావలి ఉంటారని లేఖనాలు సెలవిస్తున్నాయి. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మూడో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక రోజున కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి యెహోషువ గ్రంథం 14:12 కాలేబు యెహోషువ దగ్గరకు వచ్చి అంటున్నాడు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా. ఏమి వాగ్దానం చేశాడు, ఎక్కడ వాగ్దానం చేశాడంటే సంఖ్యాకాండం 14:23-24 దేవుడు అన్నాడు, కాలేబు యెహోషువలు నిండు మనస్సుతో నన్ను ఆరాధించారు గనక, పూర్ణ మనస్సుతో నన్ను ఆరాధించాడు గనక కాలేబు ఏది కోరుకుంటే ఆ స్థలాన్ని ఆ దేశాన్ని నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడే దేవుడు అంటున్నాడు, నా మీద సణిగిన, నా మీద సంశయించిన, నా మీద గ్రంభులు చేసిన వీళ్ళెవ్వరూ కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేరు మోషే. ఒక్క కాలేబు యెహోషువ తప్ప వాగ్దాన దేశంలో ఈ అరణ్యంలోకి వచ్చిన ఏ ఒక్కరూ ప్రవేశించలేరు. వీరి పిల్లలు మాత్రమే కాలేబు యెహోషువలతో కలిసి వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారని దేవుడు చెప్పాడు. నా ప్రియమైన వారలారా, కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాడు కనుక కాలేబు ఏ దేశాన్ని కోరుకుంటా నేను ఇస్తానని దేవుడు సంఖ్యాకాండం 14:23-24 వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని కాలేబు నమ్మాడు. ప్రియమైన వారలారా, దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆరాధించే వ్యక్తి దేవుని యొక్క వాగ్దానం మీద పరిపూర్ణమైన నమ్మిక కలిగి ఉంటాడు. ద్వితీయోపదేశ కాండం 7:1 మీరు చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడట. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుటకు శక్తివంతుడు సమర్థుడట. ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే తప్పకుండా నెరవేర్చి తీరుతాడు. ఈజ్ కవెనెంట్ కీపింగ్ గాడ్. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాలేబుకు ఆ సంగతి తెలిసి గనక ఆయన సంఖ్యాకాండం 14:23 చేసిన వాగ్దానాన్ని యెహోషువ గ్రంథం 14:12 తన నాయకుడైన యెహోషువ జ్ఞాపకం చేస్తూ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత యెహోషువ, దేవుడు ఆ రోజున నాకు వాగ్దానం చేశాడు కదా, మనల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు కదా, అక్కడ హెబ్రోను ఉంది, అది కొండలు కలిగిన ప్రదేశం, అక్కడ అనాకీయులు ఉంటారు, దీర్ఘదేహులు ఉంటారు, భయంకరమైన వ్యక్తులు ఉంటారు. నేను అప్పుడు 40 సంవత్సరాల వయసు వాడిని, ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంత బలం ఉంది. అయితే ఈ రోజున నాకున్న మరొక బలం ఏమిటో తెలుసా, దేవుని యొక్క వాగ్దానాన్ని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుంది కాక హల్లెలూయా. దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో ఆరాధించే వ్యక్తికి ఉండవలసిన మూడవ గుణ లక్షణం దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మటం. పరిశుద్ధ గ్రంథం అనేక వాగ్దానాలు చేసింది. యెషయా గ్రంథం 59:9 చివరి వాక్యాలు చదువుకున్నట్టయితే, మీ మీదను మీ పిల్లల మీదను మీ పిల్లల పిల్లల మీదను నా ఆత్మను ఉంచుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి ప్రత్యేకించబడిన నీతో దేవుడు అంటున్నాడు, నీ మీద దేవుని ఆత్మ ఉంటే, నీ మీద నా ఆత్మ ఉంటే, ఆత్మ నీ మీద మాత్రమే కాదు నీ పిల్లల మీద పిల్లల మీద కూడా నేను పంపిస్తానంటున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును కాక హల్లెలూయా. అలాగే యోహాను సువార్త 14:13 అంటున్నాడు, మీరు నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాడు. ఇవన్నీ ప్రామిసెస్, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు. యోహాను సువార్త 15:7 అంటున్నాడు, మీ యందు నా మాటలు కనుక నిలిచి ఉంటే,
మీరు నా మాట ప్రకారం జీవించేవారైతే మీరు అడగండి, మీరు అడిగిన దాన్ని ఇచ్చే బాధ్యత నాది అంటున్నాడు. ఇది రాజకీయ నాయకుడు చెప్పే మాట కాదు, సర్వ సృష్టికర్త అయిన యేసు చెప్పే మాట. మాట తప్పని దేవుడు సెలవిచ్చే మాట. దేవుడు చేసిన వాగ్దానం నమ్మదగినది. దేవుని స్తోత్రం తలుగునుక. హల్లెలూయా. దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటంటే మీరు అడగండి నేను ఇస్తానంటున్నాడు. ఆయన ఇంకా ఏమన్నాడు తెలుసా, మీ పిల్లలు చేపను అడిగితే పామును ఇస్తారా, మీ పిల్లలు ఒకవేళ చాక్లెట్ అడిగితే రాయి ఇస్తారా, మీ పిల్లలు ఏదైనా మంచిది అడిగితే చెడ్డది మీరు ఇవ్వరు కదా. నేను ఎవరిని, పరలోక తండ్రిని, మిమ్మల్ని సృష్టించిన వాడిని, మీ కొరకు ప్రాణం పెట్టిన వాడిని, నేను మీకు మేలు చేయకుండా ఉంటానా? తప్పనిసరిగా నేను మీకు మేలు చేస్తాను. మిమ్మల్ని ఎప్పుడూ నా రెక్కల నీళ్ళలో దాచుకుంటాను. మలాకీ గ్రంథం 4:2-3 వాక్యాల్లో రాయబడినట్లుగా నీతి సూర్యుని నేను నా రెక్కల నీళ్ళలో ఉన్న ఆరోగ్యాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను. అదే విధంగా నీ కుడి పక్కన 1,000 మంది పడినా, ఎడం పక్కన 8,000 మంది పడినా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా చేసే బాధ్యత నాది. నా ప్రియమైన వాళ్ళారా, అమూల్యమైన వాగ్దానాలు అత్యధికంగా దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఈ వాగ్దానాలన్నీ నమ్మదగిన వాగ్దానాలు. మరొక చోట దేవాదేవుడు అంటున్నాడు, నేను మీ ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక వాగ్దానాన్ని మీరు నేను నమ్మగలిగితే మన పక్షంగా అద్భుతం చేయడానికి ఈ రోజున కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాలేబు వాగ్దానాన్ని నమ్మాడు, తాను అడిగిన ప్రదేశాన్ని దేవుడు ఇస్తాడని కాలేబు నమ్మాడు గనక యెహోషువను అడిగాడు. యెహోషువ వెంటనే కాలేబుకి పోయి హెబ్రోను స్వాధీనం చేసుకోమన్నాడు. 80 సంవత్సరాల వయసులో కాలేబు ఆ దీర్ఘ దేహం ఉన్న దేశం మీదకి, ఆ కొండల ప్రాంతం మీదకి వెళ్ళి యుద్ధం చేసి హెబ్రోను స్వాధీనం చేసుకున్నట్లుగా చూస్తున్నాం. హెబ్రోను అంటే దేవుని యొక్క నివాస స్థలం, హెబ్రోను అంటే దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క అనాకీయులు నివసించే ప్రదేశాన్ని దేవుని పట్టణంగా మార్చిన వాడు కాలేబు, దేవుని యొక్క నివాస స్థలంగా మార్చిన వాడు కాలేబు. కారణం వాగ్దానాన్ని నమ్మాడు కనుక. వాగ్దానాన్ని నమ్మటం దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించే వారి యొక్క గుణ లక్షణం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఈ లోక సంబంధమైన వాగ్దానాలే కాక నిత్యమైన వాగ్దానాలు కూడా చేశాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ప్రకటన గ్రంథం 3:20-21 వాక్యాల్లో అంటున్నాడు, జయించిన వాణిని నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. ఈ లోకం వరకే కాదు మన జీవితం, ఎవడైనా సరే యేసు క్రీస్తు ఈ లోకం మట్టుకే నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి పుట్టాడని నమ్మితే వాడంత దరిద్రుడు ప్రపంచంలో మరొకడు ఉండడట. ఆయన ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి తప్పనిసరిగా ఇస్తాడు. ఇది మాత్రమే పర్మనెంట్ కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం, నిత్య జీవముతో కూడిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి పర్మనెంట్ గా వాగ్దానం చేశాడు. అది ఏమిటో తెలుసా, మీరు శరీరాశ నేత్రాశ జీవపడంబాన్ని జయించిన వారైతే నా సింహాసనంలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానంటున్నాడు. ఆ ప్రియమైన వాళ్ళారా, దేవుని సింహాసనంలో మనం కూర్చోవాలంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వాళ్ళుగా ఉండాలి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించే వాళ్ళుగా ఉండాలంటే ఈ భూమి మీద మనం బ్రతుకున్నంత కాలం మన నోట పాజిటివ్ కన్ఫెషన్ మాత్రమే రావాలి. సామెతల గ్రంథం 18:18 మీరు చదువుకున్నట్టయితే, ఆ తర్వాత ఒక వాక్యాన్ని 18:18 మీరు చదువుకుంటూ వచ్చినట్టయితే అక్కడ రాయబడిన మాట, మన నాలుక నుండే జీవం వస్తుందట మరణం వస్తుందట. మన నోటితో పలికే మాటే జీవానికి నడిపిస్తుందట, మనల్ని మరణానికి నడిపిస్తుందంట. ప్రభువైన యేసు క్రీస్తుని విశ్వసించే వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారని రాయబడింది. నా ప్రియమైన వారులారా, జీవ మరణాలు నాలుక వశం. కనుక ప్రతి క్రైస్తవుడు, ఏ సంఘానికి వెళ్లే వ్యక్తి అయినా దేవుడు కోరుకుంటుంది ఏమిటో తెలుసా, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించు, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించే నీ నోట పాజిటివ్ కన్ఫెషన్ రావాలి. ఎప్పుడు దరిద్రపు ఆలోచనలు నీ నోట రాకూడదు, మరణకరమైన ఆలోచనలు నీ నోట రాకూడదు. చివరి శ్వాసలో కూడా జీవిస్తారనే నమ్మకాన్ని నువ్వు ప్రకటించాలి. ఒకవేళ జీవిస్తే ప్రభువు కొరకు జీవిస్తాలి, మరణిస్తే ప్రభువు కొరకు మరణించాలి. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. అలాగే పూర్ణ హృదయంతో నన్ను వెంబడించే వారిని, నన్ను ఆరాధించే వారికి సింహాసనం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ సింహాసనాన్ని చేరాలంటే రెండవదిగా మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏమిటో తెలుసా, ఎప్పుడు ఆయన సన్నిధి మనతో ఉన్నదనే నమ్మకాన్ని మనం ప్రదర్శించగలగాలి.
నెంబర్ త్రీ, ఆయన చేసిన వాగ్దానం నమ్మదగింది. నా దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా అని నేను అన్నాడు, ఖచ్చితంగా నన్ను స్వస్థపరుస్తాడని ఆయన వాగ్దానం మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని నువ్వు ప్రకటించగలగాలి. దేవుడు నేను ఏదడిగినా ఇస్తానన్నాడు, కనుక నా దేవుడు నాకు ఇస్తాడు, నా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఈ లోకం నుంచి ఈ కరోనా వైరస్ ని తరిమి చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడని ఒక నమ్మకం. ఇంకేనేమో ఈ కరోనాతోనే మన సంఘాలని తాళాలు వేయాల్సి వస్తుందేమో, ఇంక అయిపోయిందేమో, ఎండింగ్ వచ్చేస్తుందేమో, ఒకటి చెప్తున్నాడు వేసుకుని త్వరగా వచ్చేస్తున్నాడని. వచ్చేది ఏం లేదు, పడలేదు, అప్పుడే రావడానికి త్వరగా వస్తాడు, కానీ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. సమయం యేసు ప్రభుకే తెలియదు. ఈ దరిద్రం చేసంట వాడు చెప్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కంగారు పడకండి. ఇది కేవలం సాతాను కల్పించిన పాండమిక్ సిచ్యువేషన్. దీన్ని క్రైస్తవుడు అనుకూలంగా మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకొని తీరాలి. ఎందుకో తెలుసా, ఈ లాక్డౌన్ పీరియడ్ కు ముందు మీలో ఉన్న శరీరాశులు ఏంటో ఒక్కొక్కటి ఒక లిస్ట్ రాసుకుంటే, ఈ శరీరాశుల నుంచి ఈ లాక్డౌన్ పీరియడ్ లో నువ్వు ఎన్నిటి నుంచి మనం విడిపించబడ్డామని లాక్డౌన్ ముగించిన తర్వాత పేపర్ తీసుకుంటే, ఈ పేపర్ ఏమో నల్లగా కనపడుతుంది లాక్డౌన్ కు ముందు, మళ్ళా మన ఆరాధన జరిగే సమయానికి మనం రాసే పేపర్ వైట్ గా కనపడాలి. అంటే మనలో ఏ శరీర కార్యం ఉండకూడదు. మరి ఏముండాలి, మరలా ఇది వైట్ గా కనపడటం కూడా ప్రమాదమే. మరి ఆ వైట్ పేపర్ మీద ఏముండాలి, ఆత్మ కార్యాలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. ఈ సిచ్యువేషన్ అంతా క్రైస్తవుడు అనుకూలంగా మార్చుకొని, ఇప్పటిదాకా తల కింద తపస్సు చేసిన జరగని కార్యాలు ఈసారి క్రైస్తవుడు మోహరించకుండా నిలబడి, ఈ లాక్డౌన్ పీరియడ్ అయిపోయాక క్రైస్తవుడు మోహరించకపోయినా నిలబడి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకించి పరలోకం నుంచి ఇమ్మీడియట్ గా నీకు జవాబు పంపించి ఆత్మీయ స్థితికి క్రైస్తవుడు చేరాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పాండమిక్ సిచ్యువేషన్ కూడా క్రైస్తవుడు ఆ విధంగా ఉపయోగించుకుంటాడని ఒక దైవ సేవకుడుగా నేను నమ్ముతున్నాను. ఆ విధంగా ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు క్రైస్తవుడికి దేవుడు తన బిడ్డలకి తప్పనిసరిగా ఇచ్చి తీరుతాడు, కానీ నిత్యమైన ఆశీర్వాదాలు మన కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. ఆయన సింహాసనంలో మనం ఒక రోజున కూర్చోబోతున్నాం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు రాయబడిన మాట ఏమిటో తెలుసండి, దేవుని దాసులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ బతుకుతారట, యుగ యుగములు ఆయనతో జీవిస్తారట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది దేవునికి మన మీద ఉన్న ఇటర్నల్ ప్లాన్, దేవునికి మన మీద ఉన్న నిత్యమైన సంకల్పం. ఈ రోజున మీ పిల్లల్ని, మీ కుటుంబాలని, మన బిడ్డల్ని, మన సంఘాలని ఆశీర్వదిస్తున్న దేవుడు పూర్ణ హృదయంతో ఆయన్ని మనం ఇంకనూ ఆరాధిస్తూ సాగిపోతే, కీర్తనల గ్రంథం 23 రాయబడినట్టుగా ఏ మేలు మీకు దొరకదు అనే ఆలోచన లేకుండా, ఏ లేమి లేకుండా చేసి ఆయన మీకు నాకు సమృద్ధినిచ్చి ఒక రోజున ఆయన మనల్ని ఆయన సింహాసనంలో కూర్చోబెట్టుకోబోతున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నవారులారా, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించేవారుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ప్రార్థించేవారుగా మనం ఉండాలని. మన ఇంటనే మనం మోకరించి చిన్న ప్రార్థన చేద్దామా. నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన మీరు చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, నీకు స్తోత్రం నాయన. పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఆరాధించమని సెలవిచ్చావు. పూర్ణ హృదయంతో మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో కూడా మీరు చెప్పారు నాయన. మీరు మా కొరకు చేసిన త్యాగం అపూర్వమైనది ప్రభువ. చరిత్ర పుటల్లో నా తండ్రి మరెక్కడా ఈ త్యాగాన్ని మేము గమనించలేదు ప్రభువ. నీకు స్తోత్రం నాయన. ఇంత గొప్ప త్యాగాన్ని మా కొరకు చేసిన మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి. మిమ్మల్ని పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామో లేదో మమ్మల్ని పరీక్షించుకునే వాక్యాన్ని మీరు సెలవిచ్చారు నాయన. మా నోట ఎప్పుడు కూడా పాజిటివ్ కన్ఫెషన్ ఉండాలని మీరు చెప్పారు నాయన. అలాగే ఎప్పుడు మీ సన్నిధిని మేము ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పారు ప్రభువ. అలాగే మీ వాగ్దానాన్ని మేము ఎప్పుడు కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాగ్దానం నెరవేరుతుందని నమ్మాలని మీరు చెప్పారు నాయన. కాలేబు, యెహోషువలు ఆ విధంగా విశ్వసించారు కనుకనే, ఆ గుణ లక్షణాలు వారిలో ఉన్నవి కనుకనే వారు పాలు తేనెలు ప్రవహించి దేశంలో ప్రవేశించారు. మిగిలిన వారందరూ అరణ్యంలోనే ప్రభువ అణగారిపోయినట్లుగా మేము చూస్తున్నాం. వాగ్దాన పుత్రులమైన మేము నా తండ్రి, ఈ గుణ లక్షణాలను కలిగి మీరు వాగ్దానం చేసిన ఆ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, యుగ యుగములు మీ ముఖ దర్శనం చేసే ఆ ధన్యత మా బిడ్డలందరికీ మీరు దయచేయమని, మరి ప్రాముఖ్యంగా
ఈ లోకంలో మా కొదువైన ప్రతి కొదువును మీరు తీర్చే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజలందరినీ కాపాడి అతి త్వరగా ఈ ప్రపంచం నుంచి ఈ దేశం నుంచి ఈ యొక్క కరోనా వైరస్ ని మీరు తరిమివేసి ప్రభువా మీ సంఘాలలో మరలా నిన్ను చేతులెత్తి మేము ఆరాధించగలిగే భాగ్యాన్ని దయచేయమని ఈ సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుల్ని కుటుంబాన్ని సంఘ పెద్దల్ని ప్రభువా కమిటీ వారిని విశ్వాసులందరినీ దూర ప్రాంతంలో గృహాల్లో ఉండి వాక్యం విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఆన్లైన్ ద్వారా వాక్యం వినిపించాలనే ఆలోచన ఈ సంఘ పెద్దలకి ప్రభువా దైవ సేవకులకు మీరు అనుగ్రహించిన ఈ కృప నిరర్ధకం కాకుండా అనేకులు ప్రభువా నా తండ్రి కృప ద్వారా దీవించగలిగే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.